మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను శనివారం వేములవాడ పట్టణ బీజేపీ కార్యాలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బీజేపీ పార్టీ నాయకులు అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బండా మల్లేష్ యాదవ్, మహేష్, పట్టణ బీజేపీ అధ్యక్షులు సతీష్ బాబు, ముప్పిడి శ్రీనివాస్, అంజిబాబు, మహంకాళి శ్రీనివాస్ గౌడ్, రాజేందర్, రామతిద్దం హరీష్, బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారి జన్మదిన సందర్భంగా ఈ జిల్లాలో కార్యకర్తలు అభిమానులు చాలా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. 14 మండలాలలో దాదాపుగా ఈ ఉన్న 200 గ్రామాలలో కూడా యువకులు చాలా ఉత్సాహంగా ఈ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. అంటే ధర్మానికి హాని చేయకుండా, ధర్మానికి హాని జరిగితే ఏ రకంగా అయితే ఆయన స్పందిస్తాడో ఆయన జన్మదినం పట్ల కూడా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అదే రకంగా స్పందిస్తూ ఉన్నారు. అనేకమైన కార్యక్రమాలు కూడా ఈరోజు సేవా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. విద్యార్థులకు అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో సిద్ధల పంపిణీ, అలాగే మరిపెల్లిలో మండమల్లేశం గారు మారుతారు కదా, వారు కూడా సామాన్య ప్రజలకు ఈ బట్టల పంపిణీ, స్థానికంగా కొన్ని దిక్కులు అన్నదాన కార్యక్రమాలు, సిరిసిల్లలో కూడా చాలా దాదాపు ఒక పెద్ద టౌన్ కనుక 6-7 మైళ్ళలో కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ మిగతా కార్యక్రమాలు చాలా నడుస్తూ ఉన్నాయి. అంటే అన్ని మండల హెడ్ క్వార్టర్లలో గ్రామాలలో కూడా పాల్గొంటున్న కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాం. నాయకత్వ పటిమ ఏ రకంగా ఉందో ఈ స్పందన చూస్తే మనం తెలుస్తూ ఉంది. ఎవరు కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మనవేస్తూ ఉన్నాం. 2024 అసెంబ్లీ ఎన్నికలకు సంజయ్ గారి నాయకత్వంలో మనందరం కూడా సన్నద్ధం కావాలి. కేవలం ఉత్సవాలు జరిపి జిందాబాదులు కొట్టి మీడియాల ఫేస్బుక్లకే పరిమితమైతే పార్టీ పెరగదు. పార్టీ ఇచ్చే కార్యక్రమాలు స్ట్రగుల్ అంటే స్పిరిట్ పోరాట పటిమ లేకుంటే అపోజిషన్లో ఉన్న మనం ఈ రాష్ట్రంలో మరి ముందరికి సాగడం కష్టంగా ఉంది కనుక అన్ని పోరాటాలకు మనం సన్నద్ధమైదాం. ఆయన జన్మదిన సందర్భంగానే మనం కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుందాం. ఈ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఈ రాష్ట్రంలో 100 స్థానాలకు కూడా చాలా స్ట్రాంగ్ కాంటెస్ట్ ఇచ్చి ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉందనే దాంట్లో ఏమాత్రం కూడా మనకు అనుమానం లేదు. కనుక రేపు జరిగే ఎన్నికలకు మనందరం సన్నద్ధం కావాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున, కార్యకర్త తరఫున, నాయకుల తరఫున అందరూ కూడా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కరీంనగర్ ఎంపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ అన్న గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వెమ్మలవాడ పట్టణ కార్యాలయంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారి సూచనల మేరకు వారు దేశం పట్ల కానీ ధర్మం పట్ల కానీ ఏ విధంగా పోరాడుతున్నారో వారిని స్ఫూర్తిగా తీసుకొని రానున్న 2024 ఎన్నికల్లో ప్రజలందరూ కార్యకర్తలందరూ సన్నద్ధంగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాడుతూ అనునిత్యం వారు చూపిన మార్గంలో వారు చూపిన దారిలో నడవాలని కోరుకుంటూ మరొక వారు వెమ్మలవాడ పట్టణ పార్టీ కార్యాలయ పార్టీ పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము.